हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो ज़ीब्रा केक नी पक्का कोलतल तो इंट्लोने अला चेसुकोवालो चूदाम प्रोसेस चूसे मुंदु ई चैनल एवरैना सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी। इक प्रोसेस एलागो चूदाम। दीनिकी कावाल्सिनवि ఒక కప్ మైదా, హాఫ్ కప్ పౌడర్ షుగర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, हाफ स्पून बेकिंग पौडर वेसी अन्नी मिक्स अयेलासारी कलुपुकोनी पक्कन पेट्टुकोवाली। इप्पुडु वेरे बौल लोकी ఒక स्पून रिफाइंड ऑयल, 1 स्पून पेरुगु वेसी बागा कलुपुकोवाली। आ तर्वात प्रिपेर चेसुकुन्न केक प्रीमिक्स नी कोंचेम कोंचेम वेस्तू कलुपुकोवाली। ఇప్పుడు ఇందులో 1/2 కప్ మిల్క్ ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। మొత్తం ఈ కేక్ ప్రిమిక్సెస్ ని కొంచెం పాలల్లో వేసుకుంటూ 3 టైమ్స్ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి కలుపుకుంటున్నాను। ఇది మొత్తం కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। मरी పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో చూసుకొని చేసుకోవాలి। ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కోకో పౌడర్ ని వేసి కలుపుకోవాలి। ఇలా మొత్తం కోకో పౌడర్ తో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ ని వేసుకుని ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి ఇలాంటి ఒక స్టాండ్ పెట్టి లిడ్ తో కవర్ చేసి లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఇలా ఆయిల్ ని బ్రష్ తో అప్లై చేసి ఆ తర్వాత కొంచెం మైదా పిండి వేసి ఇలా గిన్నె మొత్తం పిండితో కోట్ చేసుకోవాలి। ఇలా పిండి మొత్తం గిన్నెకి కోట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెండు కేక్ బ్యాటర్స్ ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి। ఫస్ట్ నేను బేసిక్ కేక్ బ్యాటర్ ని వేసాను, ఆ తర్వాత కోకో పౌడర్ కలిపిన కేక్ బ్యాటర్ ని వేసాను। ఇలా మొత్తం ఈ కేక్ బ్యాటర్స్ అంతా అయిపోయేంత వరకు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఈ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి। ఇలా ఈ కేక్ బ్యాటర్ అంతా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే టూత్ పిక్ తీసుకొని మనకి నచ్చినట్టుగా ఈ కేక్ ని డిజైన్ చేసుకోవచ్చు। ఇలా మనకి నచ్చినట్టు డిజైన్ చేస్తున్నప్పుడు టూత్ పిక్ లోపల కంటే పెట్టి డిజైన్ చేయాలి। అలా లోపలికి పెట్టి డిజైన్ చేయడం వల్ల కేక్ పైన పార్ట్ మాత్రమే కాకుండా ఇన్నర్ పార్ట్ నుంచి ఈ డిజైన్ వస్తుంది। मन की నచ్చినట్టు ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకుంటున్నాం కదా, అది మూత తీసి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ని ఆ గిన్నెని అందులో పెట్టి ఆ తర్వాత మూత పెట్టి 15 టు 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి కేక్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఎగ్జాక్ట్ 20 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసాను, కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది। ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు టూత్ పిక్ కి కేక్ ఏమైనా స్టిక్కీగా ఉంటే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసుకోవచ్చు। ఇలా కేక్ మొత్తం పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి। కేక్ మొత్తం కంప్లీట్ గా కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ ని స్క్రేప్ చేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టి డీమౌల్డ్ చేసుకోవాలి।
सो अंते अंडी सिंपल गा ईजी गा ई सॉफ्ट जीब्रा केक नी इला इंट्लोने प्रिपेर चेसुकोवच्चु एप्पुडु मनं रेगुलर गा तिने केक्स ला काकुंडा इला ओकसारी ट्राई चेयंडी टेस्ट बागुंटुंदी सो नेनु चेसिन ई जीब्रा केक रेसिपी मीकु नच्चिंदा नच्चिते मात्रं लाइक चेसि शेर चेसि ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी अलागे नेनु चेसिन ई केक रेसिपी नी मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेर चेयंडी थैंक्स फॉर वाचिंग।